చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం లాభం? ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి అలానే ఉంది. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో మీటింగ్ పెట్టి ఆయన ఏం సాధిస్తారో అర్థం కాని పరిస్థితి. అసలే రాష్ట్రం విడిపోవడంతో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. కొంతమంది నేతలైతే ముందుగానే భయపడిపోయి అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. ఇక ఉన్న వారినైనా కాపాడుకోకుండా, వారిని సంతృప్తి పరచకుండా చంద్రబాబు పొరపాటు చేశారు. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా పార్టీ నుండి బయటికి వెళ్లే పరిస్థితిని తీసుకొచ్చింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ఏపీపై పెట్టిన శ్రద్ధ తెలంగాణపై పెట్టి ఉంటే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేది. నిజం చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు పార్టీకి దొరకడం చాలా అదృష్టమే. అలాంటి వ్యక్తికి ఎలాంటి పదవి ఇచ్చినా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ చంద్రబాబు అక్కడే పొరపాటు చేశారు. ఏపీలో టీడీపీ ఎలాగూ అధికారంలోకి వస్తుంది, కానీ తెలంగాణలో రావాలి అంటే కొంచెం కష్టమైన పనే. అసలే తెలంగాణలో టీఆర్ఎస్ బలమైన పార్టీ. అలాంటి పార్టీకి ఎదురు నిలవాలి అంటే ప్రతిపక్ష పార్టీకి కూడా అంతే బలముండాలి. ఈ నేపథ్యంలోనే తెలంగాణపై కాస్త దృష్టి పెట్టి నేతలు కార్యకర్తలతో టచ్లో ఉంటూ అప్పుడప్పుడు మీటింగ్లు పెడుతూ ప్రజలకు దగ్గరగా ఉంటే ఏమన్నా ఫలితం ఉండేది. పోనీ పార్టీలో ఉన్న కొంతమంది నేతలకైనా పదవులు ఇచ్చారా అంటే అది లేదు. పార్టీ ఫండ్కు ఆశపడి మల్లారెడ్డికి ఎంపీ పదవిని కట్టబెట్టారు. ఆ పదవి ఏదో రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తికి కట్టబెట్టి ఉంటే బాగుండేది. ఇదిలా ఉంటే కేంద్రం ఇచ్చిన 2 సీట్లలో అయినా చంద్రబాబు టీడీపీ నేతలకు ఇచ్చి ఒకరిని ఎంపీ ఒకరిని కేంద్ర మంత్రిగా కూర్చోబెట్టి ఉంటే వ్యవహారం మరోలా ఉండేది. ఏదో ఒక రకంగా పార్టీని బ్రతికించేవాళ్లు. ఆ 2 సీట్లు కాస్తా తీసుకెళ్లి ఏపీ వాళ్ళకే కట్టబెట్టారు. చంద్రబాబు చేసిన బ్లండర్ మిస్టేక్ ఇదే. దీంతో టీడీపీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. దానికి తోడు ఈ మధ్య టీడీపీ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటున్నాయన్న వార్తలు చాలా జోరుగా వినిపిస్తున్నాయి. అది నిజంగా జరుగుతుందో లేదో తెలియదు, కానీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి వార్తలు పుట్టిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డి పార్టీని వీడిపోవాల్సి వచ్చింది. స్వతహాగా రోషం పౌరుషం ఉన్న రేవంత్ రెడ్డి తనను జైలుకి పంపిన వ్యక్తితోనే కలిసి ఉండాలని, జరిగే పరిణామాలను ఊహించలేకే పార్టీకి గుడ్ బై చెప్పేశాడు. కారణం ఏదైనా కానీ రేవంత్ రెడ్డి మాత్రం పార్టీని వీడిపోయాడు. ఇంతకుముందు కూడా టీడీపీ నేతలు పార్టీ మారారు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం పోతూ తనతో పాటు పార్టీని మొత్తం ఊడ్చేసుకుని తీసుకుపోయారు. దీనికి కారణం ఎవరో కాదు, స్వతహాగా పార్టీ అధినేతే కారణం. మరిప్పుడు పార్టీని ఎలా కాపాడుకుంటారో ఆయన నిర్ణయాలపైనే ఆధారపడి ఉంది.